నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. కృష్ణ పుష్కరాలకు సర్వం సిద్ధం, విధులకు సిద్ధమైన అధికార గణం. పుష్కర ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన కమిషనర్ నాగలక్ష్మి. శైవ క్షేత్రంలో పుష్కర స్నానం ఆచరించండి, పూజ స్వామీజీల దివ్య ఆశీస్సులు పొందండి, ఆశీర్వదించిన శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి. పుష్కర ఏర్పాట్లు పక్కాగా చేయండి, యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి, ప్రభుత్వానికి సూచించిన వైసీపీ నేత అప్పిరెడ్డి. పుష్కరాలకు వచ్చే యాత్రికుల కోసం పుష్కర్ నగర్లో చేపట్టిన పనులు దాదాపు పూర్తి అయినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. పుష్కర నిర్మాణ పనుల పర్యవేక్షణలో భాగంగా హొసన్న మందిరం వద్ద నిర్మించిన పుష్కర్ నగర్లోని పనులను ఆమె పరిశీలించారు. కృష్ణ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగని విధంగా అన్ని వసతులు సౌకర్యాలు కల్పించామని కమిషనర్ మీడియాకు తెలిపారు. ఉచిత భోజనం, బస్సు సర్వీసు కూడా అందజేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సదర్న్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు నుంచి వచ్చిన బస్సెస్ అన్ని కూడా మనం అమరావతి వెళ్లే బస్సెస్ అన్ని కూడా ఇక్కడ డైవర్ట్ చేస్తాము అక్కడ క్రౌడ్ ని బట్టి. సో దట్ ఇప్పుడు అమరావతి ఘాట్ దగ్గర క్రౌడ్ లేదంటే బస్ విల్ డైరెక్ట్లీ గో టు ద ఘాట్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ అలాంటిది. ఆఫ్టర్ దట్ ఎవ్రీ 2 అవర్స్ కి ఇక్కడ స్టాప్ చేసి తీసుకెళ్తారు. సో దట్ అక్కడ కూడా క్రౌడ్ డిస్పర్షన్ కి టైం ఉంటుంది అని. సో దానికి ఇక్కడ అలా మనం ఇక్కడ బస్సెస్ని డైవర్ట్ చేస్తున్నాము, సిటీ నుంచి కూడా బయట తీసుకొస్తున్నాము కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఆల్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ కూడా పూర్తిగా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అకామిడేషన్కి వాళ్ళకి మంచి రెయిన్ ప్రూఫ్ షెడ్స్ విత్ ఎలక్ట్రిసిటీ, లైటింగ్, ఫ్యాన్స్ అన్నీ కూడా ఉన్నాయి. అది కాకుండా మనకి ఇక్కడ వాళ్ళు ఉండే టైంలో ఫర్ సమ్ మినిమమ్ ఎంటర్టైన్మెంట్, వాళ్ళకి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఎవ్రీ ఒక 2 అవర్స్ అలా జరుగుతూ ఉంటుంది. అది కాకుండా మనం ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఇచ్చి ఇప్పుడు మనకి హార్తి, మిగిలిన అదర్ మెయిన్ యాక్టివిటీస్ని కూడా దీంట్లో మనకి వాళ్ళకి చూపించడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఫుడ్ మనం రోజు ఇప్పుడు 10,000 మెంబర్స్కి ప్లాన్ చేసుకున్నాం. క్రౌడ్ని బట్టి ఫస్ట్ డే, సెకండ్ డే ఎక్స్పెక్టేషన్ని చూసుకొని మళ్ళీ దాన్ని పెంచడం కూడా జరుగుతుంది. ఇట్ ఈస్ ద సేమ్ ఇక్కడ నుంచి ఇప్పుడు అమరావతి వెళ్ళే రేమ్ కాస్ట్ గుంటూరు టు అమరావతి, దట్ ఈస్ ద సేమ్ ప్రైస్. సో ఇక్కడ కూడా హైకింగ్ కానీ అవి కానీ ఏం చేయలేదు. అది కాకుండా ఒక స్మాల్ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కూడా ఇక్కడే రైల్వే వాళ్ళని అడగడం జరిగింది, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వీఆర్ గివింగ్ దమ్ స్మాల్ రిజర్వేషన్ కౌంటర్ సో అది కూడా ఇక్కడ ఫెసిలిటీ ఉంటుంది అని. అది కాకుండా సిన్స్ సో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ హియర్, ఇప్పుడు కొంతమంది దే విల్ జస్ట్ బీ విల్లింగ్ టు లగేజ్ పెట్టి వెళ్తాము ఎందుకు తీసుకెళ్ళడం అని. సో క్లోక్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపు 2,000 మంది వాళ్ళ లగేజ్ స్టోర్ చేసుకోవడానికి. అది కాకుండా ఇంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక స్మాల్ మెడికల్ క్యాంప్ ప్లస్ అంబులెన్స్ అండ్ మనకి నియరెస్ట్ జీజీహెచ్ ఉంది కాబట్టి మెడికల్ ఫెసిలిటీస్ కూడా పూర్తిగా ఉన్నాయి. సో ఈ హోల్ ఏరియా ఇప్పుడు మ్యాన్ చేసి అన్ని ఇన్ కోఆర్డినేషన్ చూసుకోవడానికి మనకి దాదాపు మన డిపార్ట్మెంట్స్ అన్ని కలిపి కూడా ఒక 270 మెంబర్స్ 3 షిఫ్ట్స్లో పెట్టడం జరిగింది. సో 7 to 1, 1 to 9, 9 to 7 ఈ 3 షిఫ్ట్స్ అన్నమాట. సో ఈ టైమింగ్స్లో అందరూ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. అది కాకుండా ఈ ఏరియా శానిటేషన్, ఇది సెపరేట్ ఏరియా కాబట్టి శానిటేషన్ మొత్తం చూసుకోవడానికి కూడా మనం పుష్కర్ నగర్కి స్పెసిఫిక్గా 150 మందిని పెట్టడం జరిగింది 3 షిఫ్ట్స్లో. అది కాకుండా సిటీలో కూడా మిగతా మెయిన్ రోడ్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ శానిటేషన్ మెయింటైన్ చేయడానికి ఇంకొక ఎక్స్ట్రా 250 మెంబర్స్ని కూడా ప్రయారిటీ వార్డ్స్లో, మెయిన్ రోడ్స్లో ఇవ్వడం జరిగింది.
సో దట్ శానిటేషన్ పరంగా కూడా ఎక్కడ కూడా మనకి ఇష్యూ రాకుండా ఉంటుంది. అలాంటి అన్ని ఫెసిలిటీస్ కూడా దే విల్ బీ ఏబుల్ టు యాక్సెస్. సిమిలర్లీ మన లైఫ్స్ అన్ని సెల్ ఫోన్ డిపెండెంట్ కాబట్టి ఒక ఛార్జింగ్ స్టేషన్ కూడా ఇస్తున్నాం ఒక స్టాల్లో. సో దట్ ఇప్పుడు కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేసిన వచ్చే పిల్గ్రిమ్స్ పవర్ బ్యాంక్ లేదు అలాంటి వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు చార్జ్ దేర్ ఫోన్స్. సో అన్ని రకంగా మనం వచ్చే పిల్గ్రిమ్స్కి ఒక కంఫర్టబుల్, అంటే ఈ పుష్కరం వన్స్ ఇన్ 12 ఇయర్స్ వస్తుంది కాబట్టి వీళ్ళందరికీ, అంటే హూఎవర్ ఇస్ కమింగ్ ఈ పుష్కర స్నానంకి, చాలా ఇంపార్టెంట్ వాళ్ళందరికీ కూడా. సో దానికి ఒక కంఫర్టబుల్ ప్రాసెస్, స్టే ఇవన్నీ ఇవ్వాలనే దాని మీద ఈ ఫెసిలిటీ అన్ని చేయడం జరిగింది. గుంటూరు టౌన్లో మనకి మేజర్లీ, అంటే మనం ఇబ్బంది లేకుండా అన్ని రోడ్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. మనకి కొంచెం గివెన్ ద వెదర్ సిచ్యువేషన్, అంటే అప్ టు జూలై ఎండ్ తర్వాత, ఇప్పుడు ఇక్కడ గుంటూరు పెక్యులారిటీ ఏంటంటే కొంచెం బ్లాక్ కాటన్ సాయిల్. సో దానివల్ల ఇప్పుడు ఎక్స్పర్ట్స్, కొంచెం సీనియర్ ఆఫీసర్స్ ఎక్స్ప్రెస్ చేసిన ఒపీనియన్ వచ్చి ఇప్పుడు వేస్తే మళ్ళీ రోడ్ క్వాలిటీ ఉండకపోవచ్చేమో అనే దాని మీదనే వీఆర్ స్టాప్డ్ మోస్ట్ ఇన్ వెట్ మిక్స్ లేవ్, అంటే ఎన్ టు ఎన్ చేయకుండా వెట్ మిక్స్ వరకు ఆపడం జరిగింది. సో ఆఫ్టర్ పుష్కరం అంటే అవి మంచి కన్సాలిడేషన్ స్టేజ్, టైం ఎక్కువ ఇవ్వాలి బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి. సో అవి ఆఫ్టర్ పుష్కరం ఎన్ టు ఎండ్ అనేది జరుగుతుంది. తాళవేపాలెంలోని శ్రీ శైవ క్షేత్రంలో కృష్ణ పుష్కరాల శోభ సంతరించుకుంది. శైవ క్షేత్ర ప్రథమ పుష్కర మహోత్సవాలను పురస్కరించుకుని భారతదేశంలోని 29 రాష్ట్రాల నుండి 200 మంది పీఠ ఆశ్రమాధిపతులు హాజరవుతున్నారు. 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో పూజ్య స్వామీజీలు ప్రత్యేక పూజలతో పాటు దివ్య సందేశం కూడా అందిస్తారు. కాబట్టి భక్తులెల్లరూ త్రికోటి ఫలతీర్థంలో పుష్కర స్నానమాచరించి దివ్య సందేశాన్ని ఆలకించి మంగళాశాసనాలను పొందగలరని క్షేత్ర పీఠాధిపతి శివస్వామి పేర్కొన్నారు. మాత పితరులవంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తూ, నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. సప్త ఋషులకు కూడా జ్ఞానాన్ని నసినటువంటి దక్షిణామూర్తి వారికి ప్రణమిలుతూ, పరమ పవిత్రమైన కృష్ణ పుష్కర మహోత్సవాలు ప్రపంచవ్యాప్తముగా అనేక మంది ఈ ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటూ ఎదురు చూస్తున్న ఈ శుభ తరుణములో మనకి సాక్షాత్ భూ కైలాసముగా నిర్మాణము జరిగి అనేక వేల లక్షల మంది యొక్క భక్తుల యొక్క ఆనందంతో పరవశంతో శ్రీ శైవక్షేత్రము ఈ పరమ పవిత్రమైన కృష్ణానది పుష్కర మహోత్సవాలను అత్యంత వైభవముగా నిర్వహించడానికి సిద్ధం చేయబడుతుంది. పుష్ అనే ధాతువు నుంచి పుష్కరము అనే శబ్దము ఉత్పత్తి అయింది. పుష్కరం అనగా పోషణ అనే అర్థము. సమస్తమైన జీవరాశుల్ని కూడా ఈ పుష్కర నదీ జలము పోషిస్తూ ముందుకు సాగుతుంది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరం ప్రాంతంలో సహ్య పర్వత ప్రాంతాలలో గోలోక గోపాలకృష్ణుని యొక్క వామభావం నుంచి ఒక జలము ఆవిర్భవించగా అది కృష్ణానదిగా, దేవతలు మునుల యొక్క కోరిక మీదుగా వేదము స్తుతించగా పరమేశ్వరుడు లింగ రూపాన్ని దాల్చి ఆమలక వృక్షము నుంచి ఒక జలాన్ని ఆవిర్భవించగా అది వేణి నదిగా, ఈ రెండు నదులు కలిసి కృష్ణవేణి నదిగా పిలువబడుతూ 395 మైళ్ళు మహారాష్ట్రలో ప్రయాణించి ఆంధ్రదేశంలో ప్రవేశించి 380 మైళ్ళు ఈ ఆంధ్రదేశంలో ప్రయాణం చేస్తూ మన విజయవాడ నగరం కనకదుర్గం యొక్క పాదాల చెంతనించి 3 పాయలుగా చీలి సాగరంలో లీనమవుతుంది. ఈ కృష్ణా పరివాహ ప్రాంతమంతా కూడా ఈ కృష్ణా పుష్కర మహోత్సవాల్ని అత్యంత వైభవంగా జరుపుటకు మన ప్రభుత్వం వారు కూడా అనేక మంచి సేవా ధర్మ కార్యక్రమాలని ఏర్పాటు చేశారు. మరి ఈ కృష్ణా పరివాహ ప్రాంతం అంటే కృష్ణానది ప్రవహిస్తున్న ప్రాంతం అంతా కూడా ఒక ఆమర దూరం, అంటే 8 మైళ్ళ దూరం విస్తీర్ణమున దూరంలో ఉన్న ఏ క్షేత్రాన్ని కానివ్వండి, ఏ దేవాలయాన్ని కానీ దర్శనం చేసుకున్నచో వారికి జీవన్ముక్తి లభిస్తుందని చెప్పేసి పురాణ వచనం. కృష్ణా కృష్ణాంగ సంభూతే జంతునాం పాపహారిణి అని పురాణ కథనం. ఈ విధంగా కృష్ణానది అనేక విధాలుగా ప్రసరించబడింది. ఇక్కడ కృష్ణుడి యొక్క మరియు పరమేశ్వరు యొక్క ఇద్దరి నుంచి ఆవిర్భవించిన కృష్ణమేని అది కాబట్టి హరిహరులిద్దరు తత్వం కలిసి ద్వైతము అద్వైత సంగమమే కృష్ణానదిగా మనం భావించవచ్చు. ముక్కోటి దేవతలు, పితృదేవతలు, బ్రహ్మదేవుడితో సహా ఈ పుష్కర సమయంలో
ఆ కృష్ణా నదిలో వారు స్నానమాడి ఆ నదీ జలంలో నివసిస్తారని చెప్పేసి పుష్కరుడికి అనుగ్రహాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ పుష్కర స్నానము మనలో ఉన్న దుర్గుణాలను తీసివేసి సద్గుణాలను ప్రవేశపెట్టే చక్కటి అవకాశంగా మనం భావించాలి. ఏ విధంగా అయితే సమస్త దోష పరిహారం కావాలనుకునే ఎవరైనా సరే ఈ కృష్ణ పుష్కర మహోత్సవాలలో ఈ నదీ స్నానము ద్వారా కానివ్వండి, హోమము యజ్ఞము యాగాది క్రతువుల ద్వారా కానివ్వండి, అర్చన అభిషేకము ఆరాధన ప్రక్రియల ద్వారా కానివ్వండి, పిండ ప్రదానము ద్వారా కానివ్వండి, దానాల ద్వారా కానివ్వండి, సేవా కైంకర్యము ద్వారా కానివ్వండి, ఏ సేవలు ఎప్పుడు ఎక్కడ ఈ నదీ జన్మ చేసినా కూడా అవి అనంతమైన పుణ్య ఫలాన్ని ఇస్తాయని చెప్పేసి మనకు తెలియపరుస్తుంది. అటువంటి పరమ పవిత్ర కృష్ణ పుష్కర మహోత్సవాన్ని శ్రీ శైవ క్షేత్రంలో ఈ 12 రోజులు కూడా అత్యంత వైభవముగా ప్రతిరోజు ఒక సేవా కైంకర్య కార్యక్రమంగా చేస్తూ ముందుకు సాగే చక్కటి ఏర్పాటు చేయబడుతుంది. మొట్టమొదటి రోజున మన అమ్మకు మన సారే అనే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ఉన్న ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడింది. 58 మండలాల్లో ఉన్న 1,024 గ్రామాల నుంచి పసుపు కుంకుమ గాజులతో చరివిడి చీర రవికతో అమ్మవారికి సారి తీసుకొచ్చి ఈ యొక్క శైవక్షేత్రంలో కొలువైనటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి సమర్పించే బృహత్తమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ పుష్కర అనంతరము తిరిగి ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ఆ గ్రామంలో ఉన్న గ్రామ దేవత ఆలయానికి పంపించబడుతుంది. తద్వారా గ్రామ దేవత ఆలయాన్ని శుభ్రపరచుకుని అమ్మవారికి అభిషేకం చేసుకుని ఆ క్షేత్రం నుంచి పంపబడిన ఆ చీర రవికిన అమ్మవారికి అలంకారం చేసి పొంగల్ నివేదన చేసే ముహూర్తమైన కార్యక్రమే మన అమ్మకు మనసార. అత్త ఇల్లు చక్కగా, అమ్మ ఇల్లు చల్లగా ఉంటాకి ఆడపిల్లలు పంపించేప్పుడు ఇచ్చే ఈ సారనే అమ్మకు సమర్పించి అమ్మ ప్రతిరూపాలైన ఆ గ్రామ దేవతకి సమర్పణ భావంతో మనం చేసినట్లయితే ఒకే సమయంలో ఒకే ముహూర్తంలో జిల్లాలో ఉన్న 124 గ్రామాలలో ఉన్న గ్రామ దేవత శుభ్రపడిపోయి ఆ అలంకరణ నివేదన ద్వారా గొప్ప చైతన్యం ఆవిర్భవించి ఆ నూతన రాజధాని వైభవానికి అది మరింతగా సహకారం ఇచ్చే బృహత్తమైన కార్యక్రమానికి మొదటి రోజున శ్రీకారం చుట్టాం. అనే అలాగే మరకత శ్రీచక్ర ప్రతిష్ట భారతదేశంలో ప్రప్రథంగా మరకత శ్రీచక్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతిరోజు కూడా ఉదయం 432 మంది దంపతులతో సాయంత్రం 432 మంది దంపతులతో అతిరుద్ర మహాయాగాన్ని 100 మంది ఋతుకులచే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాగానికి కుల మత జాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలకి స్వస్తి పలికి ప్రతి ఒక్కరూ కూడా ఆ యాగమును ఉచితంగా పాల్గొనే గొప్ప సదవకాశాన్ని శ్రీ శైవ క్షేత్రం కల్పించబడుతుంది. అలాగే వాసవి సేవాదళ యొక్క సహాయ సహకారంతో శ్రీ శైవక్షేత్రం ఉమ్మడిగా కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. గత 12 సంవత్సరాల నుంచి కూడా శ్రీ శైవక్షేత్రం ద్వారా ఇప్పటి వరకు 23,75,000 మందికి క్షేత్రం ద్వారా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయగలిగాం. ఈ పుష్కరాల్లో ప్రతిరోజు కూడా 50,000 మందికి భోజన ప్రసాదాన్ని, 50,000 మందికి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని, అలా 12 రోజులు 12,00,000 మందికి అందించే చక్కటి అవకాశాన్ని కూడా ఆ సేవని భక్తుల కోసం శ్రీ సవిక్షేత్రం చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే 2 రాష్ట్రాల నుంచి కూడా 153 మఠపీఠ ఆశీర్వాదులు ఈ కార్యక్రమాన్ని విచ్చేస్తున్నారు. పుష్కరాల ఆఖరి రోజున భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి కూడా ప్రతి రాష్ట్రాల నుంచి కూడా 2 పీఠాధిపతులు, మొత్తం 200 మంది పీఠాధిపతులు ఇక్కడ కృష్ణానదిలో స్నానమాడి వారి దివ్యమైన ప్రవచన కార్యక్రమాన్ని ఈ 12 రోజులు కూడా ఇవ్వటానికి, ప్రజలకి గొప్ప సందేశాన్ని ఇవ్వటానికి వారందరూ కూడా ఈ క్షేత్రానికి ఇచ్చేస్తున్నారు. ఉత్తర భారతదేశంలో మహాకుంభమేళా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. దక్షిణ భారతదేశంలో మనకు పుష్కర కార్యక్రమాలు జరుగుతాయి. కుంభమేళ అంటే కుంభం అంటే పూర్ణము, మేళ అంటే కలయిక, అనేక సాంప్రదాయాల కలయికే కుంభమేళ. ఎలాగైతే అమృత బిందువులు ఆ జీవనదుల్లో పడినాయో ఆ 4 జీవనదులు కూడా అక్కడ కుంభమేళా కార్యక్రమాలు చేస్తారు. అలాగే పుష్కరుడు మనం ప్రవేశించే ఈ 12 నదులలో కూడా పుష్కర కార్యక్రమాలను మనం పూర్తి చేస్తాము. మరి ఉత్తర భారతదేశం జరిగే అత్యంత వైభవంగా జరిగే కుంభమేళా స్థాయిలో కొంతవరకైనా సరే ఈ దక్షిణ భారతదేశంలో పరమపవిత్ర కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న నూతన రాజధాని సన్నిధానంలో ఉన్న శ్రీ శైవ క్షేత్రంలో అటువంటి స్థాయిలో గొప్ప కలయికను ఏర్పాటు చేయటము, అంతమంది పీఠాధిపతుల యొక్క దర్శనము స్పర్శనము వారి వాక్యము మన జీవితాన్ని గొప్ప పుణ్యదాయకంగా భావించి ఆ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా
శ్రీ శైవక్షేత్రంలో కోటి రుద్రాక్షార్చనం, మహాకాల భైరవి దేవి సమేత మహాకాల భైరవ స్వామి వారికి కోటి రుద్రాక్షలతో భక్తులు స్వయంగా తమ స్వహస్తాలతో స్వామికి అచ్చరేసే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా స్వామివారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కోటిలింగేశ్వర స్వామి వారికి నిత్య శివ కళ్యాణాన్ని చేస్తూ భక్తులతో ఉచితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే గొప్ప అవకాశాన్ని కలగజేస్తున్నాము. అలాగే విచ్చేసే భక్తులు అందరూ కూడా మంత్ర యంత్ర తంత్ర క్షేత్రాలుగా శ్రీ శైవక్షేత్రం మూడు క్షేత్రాలుగా బాసిలుతూ మూడు విధానాలను ప్రవేశపెడుతూ అందరికీ అనుకూలంగా ఎటువంటి టికెట్ల రూపంలో కూడా వసూలు చేయకుండా సేవా మార్గం గత 12 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఈ పుష్కర మహోత్సవాల్లో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా మీరు ఉచితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కావున 50 మంది భక్తులు అత్యంత విశాలంగా సుమారుగా 1500 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పుతో అతి సువిశాలమైన ఘాటుని శ్రీ శైవక్షేత్రంలో ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. 1 లక్ష మంది వచ్చినా చక్కగా స్నానం చేసుకునే వీలుగా 50 ఎకరాలు ఖాళీ స్థలం ఉన్న గుంటూరు జిల్లాలో గొప్ప ఘాటుగా పెద్ద ఘాటుగా ఇది నిర్మాణం జరిగింది. అత్యంత నాణ్యతతో కూడిన వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులు విచ్చేయండి, ఆ నదీ స్నానాన్ని చేయండి, శ్రీ శైవక్షేత్రంలో ఉన్న మంత్ర యంత్ర తంత్ర మూడు క్షేత్రాలను దర్శించుకోండి. శ్రీ రాజరాజేశ్వరి దేవసంత కోటిలింగేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరి దేవసంత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీ మహాకాలభైరవి దేవ మహాకాలభైరవ స్వామి, శ్రీ అష్టభుజ దుర్గాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి నవపాషాణాల శివలింగాల్ని అత్యంత వైభవంగా ప్రతిష్ఠ సిద్ధం చేస్తున్నాము. అలాగే శ్రీ భైరవి మహాకాల భైరవుడు విగ్రహాలు అసితాంగ భైరవ, రురు భైరవ, క్రోధ భైరవ, చంద్ర భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ, వటుక భైరవ, స్వర్ణాకర్షణ భైరవ అష్ట భైరవుల ప్రతిష్టా కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పూర్తి చేయడం జరుగుతుంది. కావున ప్రతి నిత్యము జరిగే ప్రతిష్టా కార్యక్రమాన్ని దర్శించండి, తరించండి. భక్తులందరికీ శుభ ఆహ్వానం కలుగుతుంది. శ్రీ శైవక్షేత్రము ఓం తత్సత్ ఓం. క్యూటీ విన్నుసులు ఎప్పటికీ విరామం.